గమర్జుబా జార్జియాలో మీ తెలుగు అమ్మాయి. ఈరోజు నేను తస్మిందా పార్క్కి వెళ్తున్నా, మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నా. సో కొంచెం ఓపికతోని చూడండి, అక్కడ చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా, వీడియో మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది, అందుకే నేను వెళ్తూనే చెప్తున్నా అనమాట. ఇప్పుడు నేను బస్సులో ఉన్నా, ఇప్పుడు దిగి మళ్ళీ మెట్రోకి వెళ్ళాలి. ఇంకా మెట్రో వచ్చేసింది, మెట్రో నుంచి లిబర్టీ స్క్వేర్లో దిగాలన్నమాట. ఇంకా మెట్రోలో కూడా ట్యాప్ చేయాలి కదా, ట్యాప్ చేయకపోతే వెళ్ళలేము లోపలికి. ఇక్కడ నుంచి అంటే నేను స్టేషన్ స్క్వేర్ నుంచి వెళ్తున్నాను అనమాట. స్టేషన్ స్క్వేర్ నుంచి లిబర్టీ స్క్వేర్లో దిగాలి. నేను ఇది మొత్తం ఫస్ట్ నుంచి ఎందుకు చూపిస్తున్నాను అంటే, చాలామందికి అంత ఐడియా ఉండదు కదా ఎలా వెళ్ళాలని. సో మీకు ఒక ఐడియా కోసం నేను ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను అనమాట. ఇదే లిబర్టీ స్క్వేర్, దిగేసాం మెట్రో. ఇక్కడనే మొన్న గొడవలు జరిగాయని చెప్పా కదా, ఇక్కడనే అది. ఇప్పుడు ఏం జరగట్లేదు లేండి. మేము ఇక్కడికి ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట, ఈ తస్మిందా పార్క్కి. మాకు తెలియక వేరే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. నార్మల్గా ఈ బస్ ఎక్కాల్సింది ఏంటంటే 390 ఇంకా 364 బస్ ఎక్కాలన్నమాట. అమ్మ, ఒక గంట వెయిట్ చేసినాక బస్సు వచ్చింది, 364 ఎక్కాము. ఇక్కడికి ఓన్లీ 2 బస్సెసే వెళ్తాయి, 390 అండ్ 364. వే చూడండి వెళ్ళేటప్పుడు, చాలా బాగుంటుంది. మొత్తం కొండలు, ఫారెస్ట్ ఏరియా లాగా అనిపిస్తుంది. తస్మిందా పార్క్ అయితే రీచ్ అయిపోయాము, ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం. మాకు ఎటు వెళ్ళాలో అయితే అంత ఐడియా లేదు. ఇక్కడ చూస్తేనేమో మ్యాప్ ఉంది, ఎటు వెళ్ళాలి ఏంటి ఎటు సైడ్ ఏముంటాయని ఇక్కడ మనకు తెలుస్తుంది, దాన్ని బట్టి మనం వెళ్ళిపోవడమే. అబ్బా, ఇక్కడైతే మంచి రైడ్ అయితే ఉంది. స్టార్టింగే మాకు మంచి రైడ్ కనిపించింది, వాటర్ రైడ్. కాకపోతే మేము అంత ప్లాన్ చేసుకుని రాలేదన్నమాట ఇక్కడికి. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ వాటర్ రైడ్స్ ఉంటాయని, లేదంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చేవాళ్ళం. ఇది చూస్తుంటే నాకైతే వండర్లా గుర్తొస్తుంది. అక్కడ కూడా నేను బాగా ఎంజాయ్ చేసిన సేమ్ ఈ రైడ్ కూడా వండర్లాలో ఉండేదన్నమాట. ఒక్కసారి వాటర్ సౌండ్ వినండి. ఇటు సైడ్ నుంచి ఏదో వే ఉంది, ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఎటు వెళ్తామో చూద్దాము, ఏమన్నా రైడ్స్ ఉంటాయేమో. ఇక్కడ నుంచి ఏమో ఇట్లా స్ట్రైట్కి వెళ్తే ఫోటో బూత్ అవన్నీ ఉంటాయంట. సో మేము రైడ్ తీసుకోకుండా లెఫ్ట్ వెళ్తున్నాం అన్నమాట. అమ్మో, కిలోమీటర్ దూరం ఉంది, అసలు చాలా దూరం ఉంది, 1 కిలోమీటర్ వరకు ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం రైడ్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఏదో రోలర్ కోస్టర్ ఉన్నట్టుంది అక్కడ. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. ఇక్కడ నేచర్ లవర్స్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడికి మాత్రం వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఇక్కడనే ఉంటారు నేచర్ లవర్స్ మాత్రం. అయినా నేచర్ని ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారండి? అందరికీ ఇష్టం నేచర్ అంటే.
వామ్మో ఈ రోలర్ కోస్టర్ కానీ నేను ఎక్కుంటే ఆపండ్రో అని అరుస్తుండే, అంత భయంకరంగా ఉంది అది చూస్తేనే. ఇక్కడి అమ్మమ్మని చూడండి, వాళ్ళ మనవరాలని వీడియో తీస్తున్నారనమాట. ఆ బుడ్డ పాప ఏమో లోపల కూర్చొని ఆడుకుంటా ఉంది, చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా. ఈ బొమ్మను చూసి మీరు కూడా నాలాగా మనిషి అని అనుకున్నారు కదా. నిజంగా నా దూరం నుంచి చూస్తుంటే నిజం మనిషి నుంచున్నట్టే ఉన్నారనమాట. ఇక్కడ ఈ రూమ్లో బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ లోపల ఇంకా బొమ్మలు ఉంటాయంట. వాటి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగాలంటే 10 జెల్స్ అంట, అంటే ఇండియన్ కరెన్సీలో 300 రూపీస్ అనమాట, జస్ట్ వాటి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగడానికి మాత్రమే. ఇట్ సైడ్ మొత్తం ఫొటోస్కి సంబంధించింది. ఇక్కడ ఏంటంటే డ్రాయింగ్స్ వేస్తారు, పెయింటింగ్స్ డ్రాయింగ్స్ వేస్తారు, మన హైదరాబాద్లో శిల్పారామంలో వేస్తారు కదా, అలా అనిపించింది. అయ్యో నా ఫేస్ రివీల్ అయిపోతుందేమో. ఇక్కడ చూడండి, ఒక ఇల్లు మీద ఇంకొకటి ఇల్లు అలా ఉన్నాయన్నమాట కొన్ని. ఒకవేళ గట్టిగా వర్షం కానీ గాలి కానీ వస్తే ఏమవుతాయి? హాయ్, ఇవి చూస్తుంటే ఫ్లవర్స్ లాగా లేవు కదా, బటర్ఫ్లైస్ లాగా ఉన్నాయి కదా. బటర్ఫ్లైస్ అన్నీ ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది కదా. ఇదేమో లైవ్ సినిమా అంట, ఇక్కడ అన్ని బొమ్మలు సినిమాస్ అలా ఉంటుంది అన్నమాట. అసలు ఇక్కడ ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం కూడా అర్థం కావట్లేదు, అంటే ఎటు నుంచి ఎటు వెళ్తే ఏమొస్తుంది అని తెలియట్లేదు అనమాట. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాము, కానీ చూడడానికైతే చాలా బాగుంది. ఇంకా కొంచెం సేపు బ్రేక్ తీసుకున్నాం అనమాట, మా ఫ్రెండ్స్ ఒక ఫోటోషూట్ చేద్దామని అన్నారు, ఇంకా ఫొటోస్ కోసమని ఇక్కడ కూర్చొని ఉన్నాం. కొంచెం సేపు అయినాక స్టార్ట్ అవుతాం. అసలు మేము ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ ఒక టవర్ ఉంటుంది, మా హాస్టల్ నుంచి ఆ టవర్ బాగా అనిపిస్తుంది అనమాట. అయితే ఆ టవర్ ఏందో అని చూడాలని అనుకున్నాం. ఇంకా ఇది ఒకటి టూరిస్ట్ ప్లేస్ కూడా అంట, ఇంకా అందుకనే మేము వచ్చామన్నమాట. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే టవర్ మా హాస్టల్ నుంచి కనిపిస్తుంది. అక్కడ ఎక్కడో కనిపిస్తుంది కదా, అదే మా హాస్టల్. మీకు కనిపిస్తుందా హాస్టల్ మాది? అండ్ ఇంకొకటి, ఇక్కడ అప్పటి నుంచి ఏదో టైగర్ సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది, ఇంకా అక్కడ నుంచి మేము ఏమైనా తిందామని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇదేదో వఫిల్స్ అంట, చూద్దాము అసలు ఎంత ప్రైస్ ఉందో ఏంటో చూద్దామని అనుకున్నాం. కానీ మామూలుగా లేవు ఇక్కడ మాత్రం ప్రైజెస్, ఒక్కొక్కటి స్టార్టింగే 12 జెల్స్, 18 జెల్స్ అలా ఉంది. ఇక్కడ ఒక కాఫీ 7 జెల్స్ అంట, అదే మా కాలేజ్లో అయితే 1.50 డెట్రీసే ఉంటుంది. ఆ ఇవన్నీ మన వల్ల కాదులే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాం. ఈ రైడ్ ఎక్కాలంటే ఒక్కొక్కరికి 5 జెల్స్ అంట, అంటే ఇండియన్ కరెన్సీలో 150 రూపీస్ అనమాట. మనం అక్కడ ఒక ప్లాస్టిక్ కార్డ్ తీసుకోవాలి ఈ రైడ్ ఎక్కాలంటే. ఆ కార్డ్ తీసుకోవాలంటే దానికి ఒక 2 జెల్స్ మినిమం, ఒక 10 జెల్స్ అన్న కార్డ్లో ఉంటేనే మనం ఏ రైడ్ అని ఎక్కాలి, లేదంటే ఆ కార్డ్ ఇవ్వడానికైనా 10 జెల్స్ ఉండాలి.
అదిగో అక్కడ ఒక హోటల్లా కనిపిస్తుంది కదా, దాంట్లోనే మనకు కార్డ్ ఇస్తారు, లోపలికి వెళ్ళి కనుక్కుందాం. ఇక్కడికి వచ్చి కనుక్కున్నాం అనమాట. ముగ్గురం ఉన్నాము, 3 మెంబర్స్కి కలిపి 32 జెల్స్ అన్నారు, అంటే కార్డ్కి 2 జెల్స్ అంట. సర్లే చిన్నపిల్లలాగా రైడ్స్ అని ఏమి ఎక్కుతాంలే అని వచ్చేసామన్నమాట. అదే పక్కనే మనకి ఫోటో బుత్ కనిపిస్తుంది, ఇక్కడ ఎవరు ఫొటోస్ దిగుతున్నారు ఏంటో నాకు తెలుసుకోవాలని ఆతృత ఎక్కువైపోయి లోపలికి వెళ్ళి చూసినాను అనమాట. ఏం లేదాడ, బూత్ బంగ్లాగా ఉంది, అక్కడ కూర్చొని అక్కడ క్లిక్ చేస్తే మనకు ఫొటోస్ వస్తాయి, ఇక్కడ నుంచి తీసేసుకోవాలి. ఇట్లా మనం బయటకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు వాటర్ బాటిల్స్ తెచ్చుకోవడం మర్చిపోతాం, అలా బయట కొనుక్కోలేం. అట్లాంటప్పుడు మనకి ఇట్లాంటి ట్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. జార్జియన్స్ ఇక్కడనే వాటర్ తాగుతారు. మరి ఇక్కడ గ్లాస్ ఏది ఏం లేవుగా, ఎట్లా తాగుతారు అని అనుకోవచ్చు, నోట్తోనే తాగేస్తారు. ఇక్కడ చూడ్డానికి కొంచెం వింతగానే ఉంటుంది కానీ దాహం వేసినప్పుడు తప్పదు. అబ్బా తాత, ఎంత పని చేసినావు తాత, ఇప్పుడే అక్కడ వాటర్ తాగుతారని చెప్పినా నువ్వేమో షూ దుడుచుకుంటున్నావు, ఏంది ఇది? నేనైతే అబద్ధం చెప్పలే, నిజంగానే అక్కడ వాటర్ తాగుతారు. అసలు తాత ఎందుకలా చేశారో నాకైతే తెలీదు. సరే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి ఇక్కడేమో రైడ్స్ ఉన్నట్టున్నాయి, వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి రైడ్స్ ఉన్నాయేమో. జనాలు అయితే ఎక్కువ కనిపించట్లేదు. ఇది వచ్చేసి లాంగ్ జంప్ అనమాట, దీనికి ఎన్ని జెల్స్ ఉన్నాయో మనకు అంత ఐడియా లేదు, ఉంటాయి ఒక 7 జెల్స్ 10 జెల్స్ ఉంటుంది. ఈ తస్మింద పార్క్లో ఓపికతో తిరగాలే కానీ చాలా ఉన్నాయి, అసలు మొత్తం ఎటు వెళ్ళినా రూట్ వస్తూనే ఉంది. ఇదేదో పెద్ద అరణ్యంలాగా అనిపించింది నాకైతే. నాకైతే చాలా నచ్చింది కానీ ఓపిక లేదంతా, ఇప్పటికే సాయంత్రం అయిపోయింది, ఫొటోస్కి వీటికే టైం వేస్ట్ చేసేసాం అనమాట. ఇంకా తిరగాలనే ఉంది నాకు కానీ ఈవినింగ్ అయిపోయింది, వీడియోలో సరిగ్గా కనిపించదేమో. అండ్ రైడ్స్ కూడా సరిగ్గా లేవు, అంటే చాలా వరకు అయితే అంత వర్క్ చేయట్లేదు, జనాభా ఎక్కువ లేదనుకొని అట్లా చేయట్లేదు అనుకుంటా. ఇంకా చూస్తున్నా వెళ్తున్న కొద్దీ నేనైతే చూపిస్తూనే ఉంటా, ఎక్కడైనా మిస్ చేస్తే మాత్రం అది ఇంకా నేనేం చేయలేను, ఏమనుకోద్దు. ఇంకా నెక్స్ట్ టైం వస్తాను కదా, అప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి మళ్ళీ చూపిస్తా, ఓకేనా? అబ్బాయి ఇక్కడ ఏంటో స్వీట్ కార్న్ ఉన్నట్టుంది కానీ మనిషి మాత్రం ఎవరు లేరు. ఇంకేం చేయలేక మళ్ళీ ఇక్కడికే వచ్చినాం అనమాట మిల్క్ షేక్ తీసుకోవడానికి. ఇక్కడ మిల్క్ షేక్ ఎలా చేస్తున్నారేమో అని చూస్తున్నా. ఇక్కడ మీకు ఫ్రిడ్జ్లో కనిపిస్తుంది కదా ప్రొమోగ్రనేట్ ఇంకా ఆరెంజ్, అవి చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయో, అసలు ఎండిపోయి ఏం బాగాలేదు. కొంచెం ఎక్కడైనా బయట తింటున్నప్పుడు చూసుకొని తీసుకోండి, ఏమన్నా పాడైపోయినా కూడా వాళ్ళు వేసేస్తారనమాట. 2 ఓరియో మిల్క్ షేక్స్ చెప్పాము, ఒక్కొక్కటి 10 జెల్స్, అంటే 300 రూపీస్. ఈ పార్క్కి 100 ఇయర్స్ పైగా హిస్టరీ ఉందంట. అండ్ ఎంట్రీ టికెట్ కూడా ఏం లేదు, ఫ్రీ ఎంట్రీయే, లోపలికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు పార్క్ మాత్రం. మీరు ఎప్పుడైనా జార్జియా వచ్చినప్పుడు లేదంటే జార్జియాలో ఉన్నారంటే మాత్రం ఈ పార్క్కి తప్పకుండా వెళ్ళండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా రైడ్స్కి మాత్రమే మనం పే చేసుకోవాలి, మిగతాదంతా ఫ్రీయే. ఇక్కడ ఫుడ్ కూడా మనం అన్ని చూసుకోవాలి, ఎంట్రీ టికెట్ మాత్రం ఫ్రీ. ఇంకా మొత్తం తిరిగేసాం, మొత్తం కాదు మ్యాక్సిమం అయితే చాలా అన్ని కవర్ చేశాను నేనైతే. ఇంకా మా బస్సు అయితే వెయిట్ చేస్తుంది ఇక్కడ. ఇంకా లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది, మేము కూడా తొందరగా వెళ్ళిపోవాలి. చూస్తుంటే చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి. ఇంకా మేము బస్సు ఎక్కేసాము, ఇప్పుడు నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మీకు రూట్ చూపిస్తా, కొంచెం చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి కార్లు, ఇక్కడ ఒక సైడ్ నుంచి ఏమో బస్సు వస్తుంది, అక్కడ సైడ్ నుంచి కార్స్ రావాలి, ఇంకో సైడ్ మొత్తం పార్కింగ్ ఉంది. అసలు ఎలా దాటుతామని అలా పార్కింగ్ చేస్తారు, ఎలా దాటుతామని అంత చిన్న రోడ్ కడతారు అర్థం కాలేదు. జార్జియాలో వింత ఏంటంటే చిన్న చిన్న గల్లీల్లో నుంచే బస్సులు కార్లు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న రోడ్సే ఇక్కడ మెయిన్ రోడ్స్. ఇంకా అలా మా తస్మిందా పార్క్ విజిట్ అయితే అయిపోయింది. మీకు ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోద్దు. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. నాకు వంతీస్.